నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. జనవరి 10 రైతు బంధు కేసీఆర్ హ్యాష్ట్యాగ్ తో సోషల్ మీడియా హోరెత్తింది. సోమవారంతో రైతు బంధు పథకం కింద తెలంగాణ రైతన్నల ఖాతాల్లో 50,000 కోట్లు జమ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల సంబరాలు మిన్నంటాయి. రైతులకు ఇంత భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనం చేకూర్చిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రైతు బంధు పెట్టుబడి సాయం 50,000 కోట్లకు చేరుకున్న సందర్భంగా అన్నదాతలు గత వారం రోజులుగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతు బంధు వారోత్సవాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతు బంధు అని అభివర్ణించారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన పథకాన్ని రైతుల కోసం తీసుకువచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అదే క్రమంలో రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. కేటీఆర్ ప్రసంగం వీడియోకు ట్విట్టర్లో భారీ ఎత్తున స్పందన వస్తోంది. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐలు మొదలుకొని కొన్ని వేల మంది రైతు కుటుంబాల యువతీ యువకులు రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ట్విట్టర్లో రైతు బంధు కేసీఆర్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ట్విట్టర్లో రైతు బాంధవుడు కేసీఆర్కు ఉన్న క్రేజ్ చూస్తే ప్రతినిత్యం ఆయనపై కారుకూతలు కూసే ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డిల నోర్లు మూతపడడం ఖాయమనే చెప్పాలి.